ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా మహిళలు చిన్నారుల పట్ల జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించారని బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు. పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన అతను కలిచివేసిందని, దీనిపై బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ తరపున నాయకులు, ప్రతినిధులు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం సహా భవిష్యత్తులను అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రామచంద్ర యాదవ్ పలు కీలక సూచనలు చేశారు. తక్షణమే రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లోని కూడళ్లు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చమరిలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన జరిగిందని, కానీ ఇంతకు ఈ కేసును ఎటూ తేల్చకపోగా చిన్నారి మృతదేహాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని అన్నారు. ఈ 4 నెలల్లో చీరాల, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, ఏలూరు సహా అనేక ప్రాంతాల్లో మహిళలు చిన్నారులపై నేరాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా వాటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదని విమర్శించారు. పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయండి, మహిళల నేరాలపై దర్యాప్తునకు ప్రత్యేక సిబ్బంది నియమించండి, అలాగే పట్టణ ప్రాంతాల్లోనూ, నిర్మానుష్య ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల నిఘా, పోలీస్ నిఘా, పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తే నేరాలు కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రామచంద్ర యాదవ్ సూచనలు చేశారు.